ఓకే ఫ్రెండ్స్, యూట్యూబ్ థంబ్నైల్ చూసే ఉంటారు, ఆ విధంగా ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో ఫుల్ ట్యూటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తున్న వీడియో అనేది మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే ప్లీజ్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంట సమయంలో క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన ఎడిటింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల కూడా వీడియో చాలా మందికి రీచ్ అయిపోతుంది. ప్రీవ్యూ వీడియో చూడండి, ఏమైనా ఉంటే వీడియోలో మాట్లాడుకుందాం. నిన్ను చూడగానే ప్రేమలో పడిపోయాను. అలాగే ఓకే ఫ్రెండ్స్, ప్రో వీడియో చూసారు కదా ఏ విధంగా ఉందో, మీకైతే పక్కా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తేనే వీడియో అనేది అర్థమవుతుంది. నేనైతే కాపీరైట్ క్లెయిమ్ వల్ల మ్యూజిక్ సౌండ్ అనేది తక్కువ పెట్టాను. మీరు ఒకవేళ ఫుల్ సౌండ్తో వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. నేను డైలీ ఎడిటింగ్ చేసే వీడియోస్ అందులో అప్లోడ్ చేస్తాను, అందులో వెళ్ళి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోని మాత్రం విత్ ఇన్ 5 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే అలైట్ మిషన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్త చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయమే క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటేనే నేను చేసిన ఎడిటింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు ఫస్ట్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసిన వారు ప్లీజ్ ఒక లైక్ చేయండి, లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. నేను ఇచ్చిన బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి నేనైతే బీట్ మార్క్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్ 8.14 సెకండ్స్ వరకు వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క ఫొటోస్ని అనేది ఎవరి ఫొటోస్ అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నారో వారి ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ నేను డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను, లేకపోతే ఇందులోనైనా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకొని ఫోటో మీద క్లిక్ చేయండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపల్సరీ మీద క్లిక్ చేసుకొని రైట్ సైడ్ ఆరో మీద క్లిక్ చేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా, నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపల్సరీ మీద క్లిక్ చేసుకోండి, రైట్ సైడ్ ఆరో మీద క్లిక్ చేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా, నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపల్సరీ మీద క్లిక్ చేసుకోండి, రైట్ సైడ్ ఆరో మీద క్లిక్ చేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా, నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేయండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, ఫుల్ కంపల్సరీ మీద క్లిక్ చేసుకోండి, రైట్ సైడ్ ఆరో మీద క్లిక్ చేసి రైట్ సైడ్ ట్రిమ్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్ మీ యొక్క ఫొటోస్ని అనేది ఎండ్ వరకు అనేది కరెక్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే అన్ని ఫొటోస్ని అయితే యాడ్ చేసి మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అన్ని ఫొటోస్ని అయితే యాడ్ చేశాను. సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ని అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసండి. వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి మీకైతే ఫస్ట్ ఫోటో ఉంటుంది, ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి మీరు ఏం చేస్తారంటే కరెక్ట్ ఒక నిమిషం 8.14 సెకండ్స్ వరకు వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాతకి ఒక ఫోటో అనేది వదిలేసేయండి. వదిలేసిన తర్వాతకి నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఒక ఫోటో వదిలేసేయండి, నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ ఒక ఫోటో వదిలేసేయండి, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తిరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా 1 బై 1 ఫోటోకి అయితే వదిలేసి ఈ ఎఫెక్ట్ని అనేది ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ సెకండ్ ఫోటో ఉంటుంది, సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తీరాస్ మీద క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాతకి సేమ్ మళ్ళీ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి మీరైతే ఇప్పుడైతే 1 బై 1 ఫోటో అయితే వదిలేశారు కదా, వదిలేసిన ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తీరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తీరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తీరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, తీరాస్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్ ఎండ్ వరకు అనేది మీ యొక్క ఎఫెక్ట్స్ని అయితే ఫోటోకి అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ లిరికల్ ఎఫెక్ట్ ఉంటుంది, లిరికల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మన పైన డబుల్ బాక్స్ ప్లస్ సెకండ్ టైప్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి, కాపీ లేయర్ చేసేయండి. చేసిన తర్వాతకి బ్యాక్ వచ్చేసేయండి. వచ్చిన తర్వాతకి బీట్ మార్క్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీకైతే లిరిక్స్ అయితే ఉంటాయి, ఉన్న తర్వాత మీరేం చేస్తారంటే లిరిక్ మీద క్లిక్ చేసుకోండి, ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాతకి మీకు ఒక నచ్చిన ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. అయితే ఫాంట్ అయితే యాడ్ చేశాను, రైట్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనేది యాడ్ చేయండి. అయితే బ్లాక్ కలర్ యాడ్ చేసి రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ
నెక్స్ట్ లిరిక్ మీద క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకోండి. దీనికి నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా యాడ్ చేసి రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ నెక్స్ట్ లిరిక్ మీద క్లిక్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. నచ్చిన కలర్ అనేది యాడ్ చేసుకొని రైట్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఎండ్ వరకు అయితే మీ యొక్క కలర్స్ అయితే చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిరికల్ మీద క్లిక్ చేసుకొని డబుల్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ పైన ప్రెస్ అయ్యేటప్పుడు బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. కింద పేస్ట్ స్టైల్ అని ఉంది కదా, ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏ అని ఉంటుంది టెక్స్ట్, దాని ఎనేబుల్ చేసేయండి. ఇక్కడ స్పీడ్ అండ్ స్లో ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా ఎనేబుల్ చేసేసి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పైన వస్తుంది కదా లెటర్ అనేది, మనకి కింద రావాలంటే దాని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా కిందికనే తీసుకురండి మీ యొక్క ఫింగర్ తోటి. ఈ విధంగా కరెక్ట్ చూడండి, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ లిరిక్ మీద క్లిక్ చేసుకోండి. డబుల్ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. పేస్ట్ ఆరో మార్క్ క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. సేమ్ మళ్ళీ ఈ లిరికల్ని కూడా కరెక్ట్ ఈ విధంగా కిందికి అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ లిరిక మీద క్లిక్ చేసుకోండి. డబుల్ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. పేస్ట్ ఆరో మార్క్ క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. సేమ్ మళ్ళీ దీన్ని కూడా ఈ విధంగా కరెక్ట్ అనేది కిందికి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని వీడియోని అయితే మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.